ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఒక్కసారిగా మన తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైపోయింది. ఆ సినిమాలో అచ్చమైన తెలుగుంటి ఆడపడుచుగా సాయి పల్లవి మారిపోయింది. మలయాళీలో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ప్రేమం సినిమాతోనే ఒక్కసారిగా సౌత్ ఇండియాలో ఒక వేవ్ క్రియేట్ చేసింది. ఆమె తెలుగులో ఇంట్రడ్యూస్ కోసం యూత్ చాలా వెయిట్ చేశారు. చివరికి ఫిదా సినిమాతో పరిచయమై ఒక్క ఊపు ఊపేసింది. ఆ సినిమా తర్వాత నానికి జోడీగా ఎంసీఏ సినిమాలో మరోసారి జత కట్టి అందరిని మెప్పించింది. ఇక తాజాగా హను రాఘవపుడి దర్శకత్వంలో శర్వానంద్ కి జోడీగా పడిపడి లేచే మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా మొన్నటి వరకు కోల్కతాలో షూటింగ్ జరుపుకోగా త్వరలో నేపాల్లో రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు హను సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సాయి పల్లవి శర్వానంద్ తో కలిసి రొమాంటిక్ పోస్టర్ స్టిల్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్స్ తో ఇప్పటికే సినిమా మీద ఆడియన్స్ కి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా మరో రెండు పోస్టర్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సాయి పల్లవి శర్వానంద్ జోడీ అదిరిపోయిందని చెప్పాలి. ఓ స్టిల్లో రైల్వే స్టేషన్లో సాయి పల్లవి శర్వానంద్ ఎత్తుకుని వస్తూ ఉండగా మరో స్టిల్లో ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఉన్నారు. ఈ స్టిల్స్ చూస్తున్న ఆడియన్స్ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరింత గ్లామర్ గా కనిపిస్తుందని కామెంట్ చేయడం విశేషం. ఈ పోస్టర్ స్టిల్స్ సోషల్ మీడియా పెట్టిన వెంటనే వైరల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో కూడా సోషల్ మీడియాలో సాయి పల్లవిపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. శర్వానంద్తో సాయి పల్లవికి చెడిపోయిందని ఆమె ఈగో చూపించడంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని న్యూస్ వైరల్ అవుతుంది. ఎంసీఏ విషయంలో కూడా నానికి సాయి పల్లవికి మధ్య గొడవ జరిగిందనే వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న సాయి పల్లవిపై నెగిటివ్ కామెంట్స్ గురించి దర్శకుడు హను ఎలాంటి వివరణ ఇస్తారన్నది చూడాలి.